హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరాశ్రీ తెలుగు ఛానల్ అండి ఈరోజు మనం పచ్చిరొయ్యలు గోంగూర ఆంధ్ర స్టైల్లో చేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక ఐదు సార్లు వాష్ చేసుకున్న రొయ్యలు పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి ఏడైనా ఎక్కువైనా వేసుకోవచ్చు నెక్స్ట్ శుభ్రంగా వెల్లుల్లిపాయలు వెల్లుల్లి గుడ్లు తీసేయాలండి వెల్లుల్లిపాయలు వలుచుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ రొయ్యలు అండి శుభ్రంగా చేసేసుకొని వాష్ చేసుకొని ఒక ఐదు సార్లు కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకుందాము నెక్స్ట్ గోంగూరలో పచ్చిమిర్చి ఎన్ని వేసుకుంటే అంత మంచిదండి మనం కారం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళం ఎక్కువగానే వేసుకోవచ్చండి ఎందుకంటే గోంగూరలో కారం ఎక్కువ వేసుకోవాలి సో కారం కాదు పచ్చిమిర్చి వేసుకోవాలి గోంగూరని ఐదారు సార్లు మనం శుభ్రంగా వాష్ చేసుకున్నామండి ఇందులో పచ్చి చప్ప గోంగూర ఉంటుంది పుల్ల గోంగూర ఉంటుంది ఇది పుల్ల గోంగూర అండి సో ఇలా వేసుకొని ఇందులో పచ్చిమిర్చే వేసుకోవాలి పచ్చిమిర్చి గోంగూర ఉడకబెట్టుకోవాలండి మనం ఎక్కువ వాటర్ వేయట్లా చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటున్నామండి ఎందుకంటే గోంగూరలోనే మనకి ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది కానీ కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మనకి తొందరగా ఉడికిపోతుందండి గోంగూర చాలా స్పీడ్గా ఉడికిపోతుంది వేడి తగలగానే మనకి దగ్గరగానే అయిపోతుంది స్టవ్ వెలిగించుకుందాం చూశారు కదా చాలామంది గోంగూర రైలు వండేటప్పుడు గోంగూరలో ఈ వాటర్ని వాడ్చేస్తారండి ఎప్పుడు మనం అలా వాడ్చకూడదండి గోంగూరలో పులుపు కారం రెండు సమానంగా ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది చూశారు కదా ఇట్లా మనం వాటరు ఇంకా ఉడకాలండి ఇంకా పచ్చదనం ఉంది మనకు తెలిసిపోతుందండి ఈ పచ్చిదానం అది మనకు తెలుస్తుంది సో దగ్గరికి వచ్చేస్తుంది మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే తొందరగా ఉక్కుపోతుంది అనమాట చూసారా అది బేగ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది దీన్ని ఒకసారి మనం కలిపేసుకుందామండి మనం గోంగూర పుల్లని గోంగూర తెచ్చుకుంటే మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ని అస్సలు వంపకూడదండి వాటర్ని ఇందులోనే ఉంచేసుకోవాలి దగ్గరకు వచ్చేసిందండి మనకి తెలిసిపోతుంది కదా గోంగూర ఉడికిపోయినట్టు మిక్సీ జార్లో వేస్తున్నాను మామూలు జార్లో కాకుండా మిక్సీ జార్లో ఎందుకు వేస్తున్నాను నేను వాటర్తో పాటు వేసేస్తాను ఒకవేళ అలా అయితే కొంచెం వాటర్ ఏమైనా బయటకు వచ్చేస్తుంది మిక్సీలోంచి అని నేను జ్యూసులు జార్లో వేసేస్తున్నానండి సో చూసారా వాటరు పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయినాయండి మనకి జ్యూసీలో తయారైపోయింది కదా ఈ లోపల మనం స్టవ్ పై కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్ గుడ్లు వేసుకుందాం కొన్ని కొన్ని రెసిపీకి కొన్ని కొన్ని వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇందులో టేస్ట్ రెట్టింపు అవడానికి వెల్లుల్లి గుడ్లే కారణం అవుతుందండి ఎందుకంటే గోంగూరలో వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్ని ఇస్తాయండి ఇట్లా వెల్లుల్లి గుడ్లు ఆయిల్లోనే వేపుకోవాలి ఇవి ఆయిల్లో వేగిపోయినాయి చూసారా దగ్గరికి వచ్చేసింది ఎండుమిర్చి వేసేసుకుందాం నెక్స్ట్ ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు వేసేసుకుందామండి ఇవన్నీ వేపుదామండి ఆయిల్లో శుభ్రంగా వేగాలండి మనకి ఏవి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కొంచెం ఆయిల్లో వేగితే చక్కగా టేస్టీగా కూడా ఉంటుందండి మనం ఏం వండినా కూడా శ్రద్ధగా వండితే టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా మూత పెట్టాను అంతే దగ్గరికి వచ్చేసింది చూశారు కదా దగ్గరికి అయిపోయింది వేగిపోయినాయి అండి అన్నీ శుభ్రంగా వేగిపోయాయి ఇప్పుడు మనం శుభ్రపరిచిన పచ్చిరొయ్యలు వేసేసుకుందామండి రొయ్యలో ఆయిల్లో వేగనిద్దాం రొయ్యలు ఆయిల్లో వేగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా చక్కగా ఆయిల్కి రొయ్యలు వేగనివ్వాలి చూశారు కదా దగ్గరకు వచ్చేస్తుంది వేగిపోయాయండి ఒకసారి కలిపేసుకుందాం బాగా రొయ్యలు దగ్గరకు వచ్చేసాయి అందులో ఉన్న వాటర్ పోయింది చూసారు కదా వాటర్ పోయి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం కారం వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాం గోంగూరలో మనకి ఎప్పుడు కారం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు మనకి ఇంకా కారం సరిపోకపోతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు గోంగూరలో పచ్చిమిర్చి చాలా టేస్టీని ఇస్తుంది చూశారు కదా దగ్గరకు వచ్చేసిందండి వాటర్ వేసుకుందాం వాటర్ అంటే ఎక్కువ కాదు నేను చెప్పానుగా ఇందాక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే రెయిల్ ఉడకాలండి ఇలా డైరెక్ట్గా మనం గోంగూర వేసేస్తే రైలు బిగిసిపోతాయి అన్నమాట అందుకని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం రైలు మనకి ఉడకాలండి ఎక్కువ అవసరం లేదు మనం చాలా తక్కువ నీళ్ళు వేసాం కాబట్టి కాస్త దగ్గరికి పడితే చాలు మనం గోంగూర వేసేసుకోవచ్చు ఉడికిపోయింది చూసారు కదా దగ్గరికి వచ్చేస్తుంది రేయులు కూడా ఉడికిపోతాయి లోపల ఈ లోపల మనం గోంగూర వేసేసుకుందామండి గోంగూర వేసుకొని కలుపుకుందాం ఒకసారి శుభ్రంగా కలుపుకుందామండి గోంగూరలో మనం సాల్ట్ వేయట్లేదండి ఎందుకంటే కొన్ని కొన్ని కర్రీస్లో కొన్ని కొన్ని ఐటమ్స్ వేస్తేనే టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది ఉప్పు వేస్తున్నానండి అండి ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఉడికిపోతుంది మంచి కమ్మటి వాసన వస్తుందండి చక్కగా కొంతమంది కాస్త ఉడికిన వెంటనే దించేస్తారండి ఎప్పుడు గోంగూర వేయలేనా కాదు ఏ కర్రీ అయినా కూడా ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఉడికిస్తేనే దాని టేస్ట్ రెట్టింపు అవుతుందండి చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది దగ్గరికి వచ్చేయాలండి అసలు వాటర్ అన్నది మనకి కనిపించకూడదు చూసారు కదా దగ్గరికి వచ్చేస్తుంది గోంగూర రైలు చాలా బాగుంటుందండి ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది కర్రీ ఎలా ఉంది ఏంటన్నది మీకు తెలుస్తుంది కదా మంచి రెసిపీ అండి మంచి మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మజాగా ఎంత బాగుంటుందో తెలిసేయండి ఒక్కసారి ట్రై చేయండి దగ్గరికి వచ్చేసింది చూసారా ముందంత వాటర్ లేదు మనకి చాలా దగ్గరికి వచ్చేసింది ఏ కర్రీ అయినా కూడా మనకి నీళ్ళ దించుకుంటే టేస్ట్ ఉండదండి ఇట్లా దగ్గరగా చక్కగా వస్తూనే మనకి మంచి టేస్ట్ని వస్తుందండి అన్నంలో కాస్త ఒక్క గరిటి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి దగ్గరకు వచ్చిన కర్రీ పలచగా ఉన్నది వేసుకుంటే చప్పచప్పగా అనిపిస్తుందండి మనం ఎంత మంచిగా వేసుకున్నా చాలా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది చూసారు కదా చాలా దగ్గరకు వచ్చేసింది ఉడికిపోయిందండి మనకి ఆయిల్ కూడా తేలిపోతుందండి ఆయిల్ కూడా వచ్చేసిందండి మనకి ఆయిల్ తేలిపోతుంది కొంతమంది దీంట్లో చూసారా ఎంత బాగుందో దగ్గరికి వచ్చేసింది చూసారు కదా మనకు అన్నంలో ఇలా కలుస్తుంది అండి వేడివేడి అన్నంలో మనం చికెన్ ఫ్రై చేసుకుని నంచుకున్న ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మంచి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అండి ఎమి ఎమిగా తినండి చాలా బాగుంటుందండి ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ నా కర్రీని ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోంగూర రైలు కర్రీ రెడీ